ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఇస్లావ శ్రీనివాస్ మొబైల్లో 25 లక్షల లాటరీ వచ్చినందున వీడియో మెసేజ్ వచ్చింది. సైబర్ నేరగాళ్లు ఇచ్చిన మొబైల్ నంబర్కు ఫోన్ చేయగా లాటరీ డబ్బులు కావాలంటే కస్టమ్స్ పన్ను చెల్లించాలని సూచించారు. మొదటగా 5,000 రూపాయలు, మరోసారి 10,000 రూపాయలు, ఇలా మొత్తం గూగుల్ పే ద్వారా 15,000 సైబర్ నేరగాళ్లు ఇచ్చిన ఖాతా నెంబర్కు చెల్లించాడు. ఆ తర్వాత ఫోన్ చేసినా లేపకపోవడంతో మోసపోయానని గ్రహించి బీర్కూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బీర్పూర్ మండల ప్రజలకి ఒక విన్నపము. మన తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఇస్లావత్ శ్రీనివాస్ అనే అబ్బాయి కేబీసీ కోన్ బనేగా కరోడుపతి అనే దాంట్లో నీకు ఒక మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పంపించి నీకు 25 లక్షలు డబ్బులు వచ్చినాయి, నీకు కావాల్సిన డాటా మాకు పంపు, నీ అకౌంట్లో తీర్చడానికి నీకు డబ్బులు పంపడానికి నువ్వు ఫస్ట్ అయితే ఒక 5,000 పంపు అని చెప్పేసి అనగా ఆయన వాళ్ళు పంపించిన ఒక వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేసి 5,000 పంపాడు. దాని తర్వాత ఇంకొక 10,000 పంపు, అది సరిపోవట్లేదంటే ఇంకొక 10,000 పంపిండు. టోటల్గా 15,000 రూపాయలు కేబీసీ వాళ్ళకి పంపించిండు. దాని తర్వాత ఎంతసేపటికి ఒక రోజు చూసిన తర్వాత ఇది 16 రోజు ఈయన పంపిస్తే మా దగ్గరికి వచ్చి నిన్న పిటిషన్ ఇస్తే కేసు రిజిస్టర్ చేసినాము. ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి, అందరు ప్రజలు జాగ్రత్తగా ఉండాలా. ఎవరైనా సరే, ఏ బ్యాంకు అధికారి అయినా సరే, మీ నంబర్ చెప్పండి, మీ కోడ్ నంబర్ చెప్పండి, మీ ఆధార్ నంబర్ చెప్పండి అని ఎవరు అడగరు. అడిగినా మనం చెప్పద్దు. మన ఏది ఏమైనా సమాచారం ఉంటే బ్యాంకులోనే పోయి తెలుసుకోవాలా. ఈ విధంగా ఎవరో అనామికుడు మీకు ఫోన్లు చేసి మీ నంబర్ చెప్పండి, అకౌంట్ నెంబర్ చెప్పండి, నీకు డబ్బులు వచ్చినాయంటే ఎందుకు వస్తాయి డబ్బులు, అందుకని మోసపోతున్నారు అని ఎవరైనా ఏదైనా పంపినా సమాచారం చెప్పకుండా జాగ్రత్త ఉండాలని మా పోలీస్ శాఖ తరఫున అందరికీ విన్నవిస్తున్నాం.